లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 8వ తరగతి పాఠ్యాంశమైనటువంటి నక్షత్రాలు సౌర కుటుంబం అనేటటువంటి పాఠ్యాంశంలో 4వ వీడియో నేర్చుకుంటున్నాం. అంతకుముందు చెప్పినటువంటి 3 వీడియోలు కనుక మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, పైన కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. అవి కూడా పూర్తిగా చూడండి. నక్షత్రాలు సౌర కుటుంబం అనేటటువంటి పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకోండి. ఈ పాఠ్యాంశంలో మనం ఈరోజు సూర్యగ్రహణము చంద్రగ్రహణము అనే 2 అంశాల గురించి సవివరంగా నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. సూర్యగ్రహణము సూర్యగ్రహణము సోలార్ ఎక్లిప్స్ అంటాం. సూర్యగ్రహణం అనేది చంద్రుని నీడ భూమిపై పడడం వల్ల చంద్రుని యొక్క నీడ భూమిపై పడడం వల్ల ఏర్పడేటటువంటి ఒక దృగ్విషయం. అది అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. ఈ చంద్రుని యొక్క నీడ భూమిపై ఎలా పడుతుంది ఒకసారి గమనించినట్లయితే, సూర్యుడు వెలుగుతూ ఉన్నప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గంలో, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటటువంటి మార్గంలో, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటటువంటి ఈ విధంగా గుండ్రంగా తిరిగేటటువంటి మార్గంలో సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు కనుక వచ్చినట్లయితే, ఈ చంద్రుని మీద పడినటువంటి సూర్యకాంతి, ఏదైనా సరే ఒక వస్తువు పైన కాంతి పడినప్పుడు దాని యొక్క నీడ ఏర్పడుతుంది. కాబట్టి చంద్రునిపై పడినటువంటి సూర్యకాంతి వలన చంద్రుని యొక్క నీడ భూమిపైన పడడం జరుగుతుంది. అలా భూమిపైన పడినప్పుడు ఈ సూర్యుడు చంద్రుని యొక్క నీడలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ భాగంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క నీడలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే సూర్యుడు కనిపించడు. అలా కనిపించకపోవడాన్నే సూర్యగ్రహణము అంటారు. పూర్వకాలంలో మనకి సూర్యగ్రహణము చంద్రగ్రహణము వీటి మీద అనేక రకమైనటువంటి పురాణ కథలు చెప్పడం జరిగింది. చిన్నప్పుడు మనకి ఈ పురాణ కథల్లో ఏం చెప్తూ ఉంటారంటే, ఒక పాము సూర్యుడిని కానీ చంద్రుని కానీ మింగేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే చంద్రుని యొక్క నీడ భూమి మీద పడడం వల్ల సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ 3 రకాల సూర్యగ్రహణాలను మనం గమనించవచ్చు. సంపూర్ణ సూర్యగ్రహణము, పాక్షిక సూర్యగ్రహణము, వలయాకార సూర్యగ్రహణము, 4 రకాలు. మిశ్రమ సూర్యగ్రహణము. ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణము అంటే, ఎప్పుడైతే చంద్రుని యొక్క నీడ పూర్తిగా భూమి మీద పడుతుందో ఆ మధ్య భాగంలో ఉండేటటువంటి ప్రజలకు మాత్రమే సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చీకటి అయిపోతుంది. అలాంటి సూర్యగ్రహణాన్ని సంపూర్ణ సూర్యగ్రహణము అంటారు. ఇక్కడ మీరు పటంలో చూడవచ్చు సంపూర్ణ సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటిది. అదేవిధంగా పాక్షిక సూర్యగ్రహణము అంటే, ఎప్పుడైతే చంద్రుడు తిరిగేటటువంటి మార్గంలో సూర్యుని యొక్క నీడ చంద్రుని యొక్క నీడ భూమి మీద పడేటప్పుడు ఈ చంద్రుని యొక్క చివరి, ఆ నీడ యొక్క చివరి వలయ భాగం ఏదైతే ఉందో, చివరి భాగాలు ఏదైతే ఉందో, ఆ పాక్షిక నీడ ఎక్కడైతే పడుతుందో ఆ భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు ఈ సూర్యగ్రహణం అనేది కొంచెం పాక్షికంగా కనిపిస్తుంది. దాన్ని పాక్షిక సూర్యగ్రహణము అంటారు. దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా వలయాకార సూర్యగ్రహణం, ఎప్పుడైతే కరెక్ట్గా ఎదురుగా భూమికి ఎదురుగా సూర్యుడు వచ్చినప్పుడు ఈ చంద్రుని యొక్క మధ్యలో, ఇక్కడ చూసారా, సూర్యునికి మధ్యలో చంద్రుడు ఈ విధంగా వచ్చినప్పుడు చంద్రుని చుట్టూ కూడా సూర్యుని యొక్క వెలుతురు ఒక చక్రంలాగా
కనిపిస్తూ ఉంటుంది, ఒక వెలుగుతున్నటువంటి చక్రంలాగా వలయాకారంలో కనిపిస్తూ ఉంటాడు. వెనక సూర్యుడు ఉంటాడు, సూర్యుడిని అడ్డుకున్నట్లుగా, సూర్యునికి అడ్డం వచ్చినట్లుగా చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. చంద్రుని చుట్టూ కూడా వెలుగుతో కూడుకున్నటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి వలయం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి సూర్యగ్రహణాన్ని వలయాకార సూర్యగ్రహణము అంటారు. అదేవిధంగా మిశ్రమ సూర్యగ్రహణము అంటే ఈ వలయాకార సూర్యగ్రహణమే సంపూర్ణ సూర్యగ్రహణంగా ట్రాన్స్ఫామ్ అవుతుంది, మార్పు చెందుతుంది. అలాంటి సూర్యగ్రహణాన్ని మిశ్రమ సూర్యగ్రహణము అని చెప్తాం. ఇలా నాలుగు రకాలైనటువంటి సూర్యగ్రహణాలు, సంపూర్ణ సూర్యగ్రహణము, పాక్షిక సూర్యగ్రహణము, వలయాకార సూర్యగ్రహణము మరియు మిశ్రమ సూర్యగ్రహణము, నాలుగు రకాలైనటువంటి సూర్యగ్రహణాలను మనం గమనించవచ్చు. మొత్తం మీద సూర్యగ్రహణము అంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుని యొక్క నీడ భూమిపైన పడినటువంటి ప్రాంత ప్రజలకు సూర్యుడు కనిపించకపోవడాన్ని సూర్యగ్రహణము అని చెప్తాము. ఇది అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. నెక్స్ట్ రెండవది గమనించినట్లయితే చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము భూమి యొక్క నీడ, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మీరు, చంద్రగ్రహణాన్ని మనం పరిశీలించినట్లయితే భూమి యొక్క నీడ పడడం వల్ల, భూమి యొక్క నీడ లేదా ఛాయ చంద్రునిపై పడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ డయాగ్రామ్ను గమనించినట్లయితే మీరు, సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చింది, అప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడుతుంది. ఇక్కడ చంద్రుడు కనిపించడు, ఎందుకంటే చంద్రుడు మనకి ఎప్పుడు కనిపిస్తాడు, సూర్యుని యొక్క వెలుతురు చంద్రుని మీద పడి ప్రకాశవంతమైనటువంటి సూర్యుని యొక్క వెలుతురు చంద్రుని మీద పడినప్పుడు మాత్రమే చంద్రుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. పరావర్తనం చెందుతుంది కాంతి, చంద్రుని మీద పడినటువంటి సూర్యకాంతి పరావర్తనం చెంది మన భూమి మీద ఉన్న ప్రజలకు కనిపిస్తుంది, కాబట్టి చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సూర్యుడి యొక్క వెలుతురు చంద్రుని మీద పడకుండా భూమి ఏదైతే అడ్డం వస్తుందో, భూమి యొక్క నీడలోకి చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో, అప్పుడు చంద్రుని పైన సూర్యుని యొక్క కాంతి పడదు, అప్పుడు చంద్రుడు మనకి పూర్తిగా కనిపించడు. అలాంటి దాన్నే చంద్రగ్రహణము అంటారు. ఇది అమావాస్య రోజు, ఇది పౌర్ణమి రోజు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజు కూడా భూమికి, భూమి యొక్క నీడలోకి చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. కానీ ఎలాంటి పాములు ఇలాంటివి ఏమీ కూడా మింగవు. కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణము, మూడు రకాలైనటువంటి చంద్రగ్రహణాలు ఉంటాయి. ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణము, సూర్యగ్రహణం లాగే సంపూర్ణ చంద్రగ్రహణము అంటే పూర్తిగా భూమి యొక్క నీడలోకి చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు పూర్తిగా చంద్రుడు కనిపించకుండా మాయమవుతాడు, కాబట్టి దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణము అంటారు. పాక్షిక చంద్రగ్రహణము అంటే ఈ భూమి యొక్క నీడ, చంద్రుని యొక్క ఉపరితలం పూర్తిగా కనిపించకపోయినట్లయితే సంపూర్ణ సూర్య చంద్రగ్రహణము. చంద్రుని యొక్క ఉపరితలం పైన భూమి యొక్క నీడ కొంత పాక్షికంగా పడినట్లయితే ఆ చంద్రగ్రహణాన్ని పాక్షిక చంద్రగ్రహణము అంటారు. అదేవిధంగా ప్రచ్ఛాయ లేదా ఉపచ్ఛాయ చంద్రగ్రహణము అంటే భూమి యొక్క నీడ యొక్క చివరి భాగం ఏదైతే వలయం లైట్గా ఉన్నటువంటి నీడ ఏదైతే ఉందో ఆ నీడ లోపలికి చంద్రుడు వచ్చినప్పుడు అలాంటి ప్రదేశం, అలా ఏర్పడినటువంటి చంద్రగ్రహణాన్ని మనము ప్రచ్ఛాయ లేదా ఉపచ్ఛాయ చంద్రగ్రహణంగా చెప్తాము. ఈ విధంగా సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అనేటటువంటి ఈ రెండు అంశాల గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాం. సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఎన్ని రకాలు ఉంటుంది, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఎన్ని రకాలు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోను పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిగిలిన వీడియోస్ అన్నీ కూడా ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మిగిలిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది, పైన కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. అవి కూడా చూసి పూర్తిగా ఈ పాఠ్యాంశాన్ని అండర్స్టాండ్ చేసుకుంటారని భావిస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం